టీఆర్ఎస్ టికెట్ ఇవ్వడము చాలా సంతోషకరమైన విషయము. కేసీఆర్ కి ధన్యవాదాలు. ఎందుకంటే కేటీఆర్ కి, కేసీఆర్ గారికి మరియు కవిత గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఇక్కడ ఆయనకు అనుభవం ఉంది కాబట్టి హైదరాబాద్ ఎమ్మెల్యేగా ఇంతవరకు ఇంకోసారి కూడా ఎల్లో ఎమ్మెల్యేగా అయితే ఆయనకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది, ఆయనకు అనుభవం ఉన్నది కాబట్టి ఆయనను ఎందుకంటే ఆయనను ఆయన విధాలు వాడుకోవాలి, ఏ విధంగా వాడు తనకు ఆరోగ్యం సరిగా లేకుండా ఎంత ఎన్ని విధాలు వాడుకోవాలని కేసీఆర్ గారు ఆయన ఒప్పించి ఆయన టికెట్ అద్దన్నా కానీ ఒప్పించి ఇవాళ టికెట్ కేటాయించినట్టు చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఎటువంటి వాళ్ళు మనకు అవసరము అనే దాని మీద టికెట్ ఇచ్చింది కానీ ఆయన ఏదో ఆయన సేవలు ఉపయోగించుకోవాలా అనే ఉద్దేశంతోనే ఆదిరెడ్డి గోదావరి గారు టికెట్ ఇవ్వడం చాలా సంతోషము. నాకు కూడా ఎంతో సంతోషం అనిపించింది. అందుకో నేను ఎక్కడో ఉండి వాళ్ళకి నిలబడాలని రోజున టీఆర్ఎస్ అభ్యర్థులను కేటాయించినందుకు మన సీఎం కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే మన రూరల్ కాన్స్టిట్యూన్సీకి మన కాజిరెడ్డి గోవర్ధన్ గారికి టికెట్ కేటాయించినందుకు సీఎం కేసీఆర్ గారికి మేము అందరం దుబ్బాక గ్రామ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మన ఎమ్మెల్యే గారిని, బాజిరెడ్డి గోవర్ధన్ గారిని, దుబ్బాక గ్రామ ప్రజలందరం కలిసి మాజీ మెజారిటీతో గెలిపించి మళ్ళీసారి ఎమ్మెల్యే చేసి ఆ తర్వాత పై పోస్ట్ ఇంకా మంత్రి పదవి చేయలేని మంత్రి మన సీఎం గారిని కోరుకుంటున్నాము. ఎమ్మెల్యే గారికి టికెట్ కేటాయించినందుకు మన సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గారికి టికెట్ కేటాయించడం చాలా సంతోషం. ఎందువల్ల దుబ్బాకలో సంబరాలు చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే మూడోసారి కూడా హ్యాట్రిక్ సాధిస్తాడు మన ఎమ్మెల్యే గారు. ఖచ్చితంగా మేము భారీ మెజారిటీతో ఇంతకుముందు 25,000 మెజారిటీ ఉండే ఖచ్చితంగా ఇప్పుడు 50,000 మెజారిటీతో గెలిపించుకొని తెలంగాణలో అత్యధిక మెజారిటీ గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే గారు అని చెప్పుకోవచ్చు. రానున్న కాలంలో కేసీఆర్ గారు కూడా మంచి గుర్తింపు మా ఎమ్మెల్యే గారు గుర్తించి మంత్రి పదవి కూడా ఇస్తారని ఆశిస్తూ ఇప్పుడు మన విపక్షాలకు అభ్యర్థులు దొరకక వారు దిగమగబడుతున్నారు. నేను 5 నెలల ముందు అభ్యర్థులు ప్రకటించడం మామూలు విషయం కాదు. ఇది వాళ్ళకు తోయకుండా ఏదో మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా వాళ్ళకు వాళ్ళు ఒక 105 సీట్లు 110 సీట్లతో మన భారీ మెజారిటీతో మన మూడోసారి ముఖ్యమంత్రి కావడం కేసీఆర్ గారు తప్పనిసరి. మరియు ఇక్కడ మన రూరల్లో ఎమ్మెల్యే గారు కూడా మూడోసారి ఎమ్మెల్యే కావడం తప్పనిసరి, మంత్రి కావడం కూడా తప్పనిసరి. ప్రజలు దీన్ని ఆలోచించి ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయి కాబట్టి మన టీఆర్ఎస్ అధికారం తేవాలని కోరుచున్నాను.